ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి అక్కల్లాగా చెల్లెల్లాగా వచ్చారో వాళ్ళందరికీ నేను చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక రాజకీయ వ్యక్తిగా ఆయన ప్రోత్సహించడానికి అయితే నేను ఇక్కడ రాలేదు. ఒక సినిమా హీరోగా అభిమానించడానికి కూడా నేను ఇక్కడ రాయలేదు. ఆయన సిద్ధాంతాలు నాకు చాలా నచ్చాయండి. మాది కూడా ఒక రాజకీయ కుటుంబమే. కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ మా తాతయ్య గారు. కానీ ఎలాంటి రాజకీయ వారసత్వం లేకుండా జనాల కోసం మనస్ఫూర్తిగా కష్టపడాలని వచ్చిన ఆయన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ఆయన వెనకాల మనందరం కూడా కలిసి మనం పోరాడాలి. అలాగే మనం కాంక్రీట్ లో ఒకటి అందరికి చెప్తున్నాం, కులాలను కలిపే సిద్ధాంతం మన దగ్గర ఉందని. మన వేమన సిద్ధాంతంలో ఒక కథ ఉందండి, అది నెయ్యి అవ్వచ్చు, మజ్జిగ అవ్వచ్చు, పెరుగు అవ్వచ్చు, అన్ని పాల దగ్గర నుండి వస్తాయి. వాటిలన్నింటికీ మనం పేర్లు పెట్టుకున్నాం, కానీ మూలం పాలేనండి. అలాగే మనందరికీ మూలం పరమాత్మే. కాబట్టి అన్నింటినీ కూడా కలిపి మనం పవన్ కళ్యాణ్ గారి వెనకాల నడుతాం. ఈ రోజు దేశ విదేశాల్లోనూ మన పవన్ కళ్యాణ్ గారి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే అండి, ఆయన యొక్క మంచితనం, ప్రజల కోసం ఉండాలి, నేను పాటుపడాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన ముందరికి నడిచారు. ఈ రోజు పిడికిడి అన్నం కోసం ఇంకా పోటీ వ్యక్తులు ఉన్నారు, పిడికిడి మట్టి కోసం ఇంకా ఎదురు చూసే జనాలు ఉన్నారు. అలాంటి జనాల కోసం పిడికిడి బిగించి నడుము కట్టి మనందరి కోసం ముందుకు వచ్చారు. అలాంటి ఆయన కనుక నడిచి మనందరం పోరాడి ఆయన గెలిపిద్దాం. ఆయన సీఎం అయ్యేంత వరకు నేను ఆయన వెనకాల ఉంటానని చెప్పట్లా. సీఎం అయినా కాకపోయినా మనందరి కృషి ఆయన వెనకాల ఉండాలి. జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.